కులాలు పేరట వర్గాలు పేరట ప్రాంతాలు పేరట విడిపోయిన సంఘాలు ఎన్నున్నాయి ఈ రోజు చెప్పండి దేవుని జ్ఞానం లేక బైబిల్ సరిగా చదవక అవసరానికి దేవుణ్ణి వాడుకున్న అభాగ్యులైన దౌర్భాగ్యులైన వేషధారులైన ఈ క్రైస్తవులు పండగల కోప లేకపోతే ఆదివారానికి ఒక్కసారి దయ కలిగి దేవుని దగ్గరికి వచ్చి కూర్చున్న వీరు బ్రతుకులలో మార్పు లేని వీళ్ళు ఇలాట సంఘాలు సంఘాలు కావవి నామకార్థ సంఘాలు పెళ్ళిళ్ళ కోసమో పేరంటాల కోసమో ఇల్లులు కట్టుకోవడం కోసమో చావైతే సమాధుల్లో పాతడం కోసమో సంఘంలో సభ్యులుగా ఉన్న ఈనాటి అసమర్థత క్రైస్తవులు ఎందుకు క్రైస్తవుడయ్యాడో తెలియని దౌర్భాగ్యం తాను పుట్టింది దేవుని కొరకు అనే సంగతి ఎరుగక బ్రతుకు కాలమంతా వాని కోసమే బ్రతికి చచ్చి సమాధి చేయబడే ఇలాంటి పాపుల లోకంలో ఉన్న మీరు పుట్టేం చేశావు వేసిన మామిడి చెట్టు పళ్ళిస్తుంది వేసిన కొబ్బరి చెట్టు కాయలిస్తుంది వేసిన మల్లె చెట్టు పూలిస్తున్నా వేసిన గులాబీ మొక్క రంగు రంగుల గులాబీ పూలిస్తుంది నువ్వు వేసుకున్న మొక్క నువ్వు వేసుకున్న చెట్టు ఫలించకపోతే పువ్వు పూయక కాయ కాయక ఉంటే కట్ చేసి పారేసే నువ్వు నీకు పనికిరానిది నీ పెరట్లో ఉండకూడదు అనుకుంటున్న నువ్వు ఆయనకు పనికిరాని నువ్వు ఈ ప్రపంచం అనే ఈ తోటలో ఎందుకు ఉండాలి ఈ మాటలు నీకెవడు చెప్పలేదు ఇంతకాలం దేవుని దీవించాడు 100 రూపాయలు జోబులెట్టే శవాన్ని పూడి చేస్తాను నా రేటు 500 ఇలాంటి దొంగ బోధకులం దగ్గర సహవాసం పొద్దుతున్న నువ్వు చస్తే పోయేది నరకానికి అలాంటి సంఘాలలో ఏం విన్నావు అసలు నువ్వెందుకు పుట్టావు ఎందుకు సూర్యుడు ప్రకాశించాలి ఎందుకు చంద్రుడు వెన్నెలివ్వాలి ఎందుకు నక్షత్రాలు ప్రకాశించాలి ఎందుకు సముద్రాలు వేడెక్కాలి ఎందుకు సముద్రాలు వర్షాలు కానీ కళ్ళ మీద పడాలి ఈ భూమి ఎందుకు పండాలి చెప్పండి నీ కోసమే దేవుడు వాటిని చేశాడు ఎందుకు నువ్వు పెంచుకునే కోడిని కోస్తావు నువ్వు పేసుకున్న మొక్కకు కాయను తెంపుతావు అవసరాల కోసం ఉపయోగపడే వాటిని నీ కాపుదలలో ఎరువు వేస్తావు నీళ్లు పోస్తావు గొప్ప తవ్వుతావే ఇంత జ్ఞానం ఉంది నీకు దిక్కు మారిన చదువులు చదివిన నువ్వు ఇన్నిటిని ఆలోచించే నువ్వు నువ్వెందుకు పుట్టావో ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ ఏ పడ్డలాంటి పాస్టర్ అయినా చెప్పలేదా బిడ్డ నీకు ఆడు చెప్పడు ఆడి కలెక్షన్ కావాలి దేవుని మాటలు వినడానికి భూమి మీదకి వచ్చిన మీరు దేవుని కొరకు పుట్టి దేవుని కొరకు బ్రతకాలని ఎవడైనా చెప్పకపోతే వాడే దొంగ నువ్వు పుట్టింది ఆయన కోసం నువ్వు బ్రతుకుతున్న కాలం ఆయన పరుల కోసం నువ్వు చస్తే నీ కొరకు తెరచి ఉన్న పరదేశ కోసం నరకం కోసం కాదు నరకం కోసం కాదు జీవులమై నిలుచుండు మనము కనురెప్ప పాటలో మార్పు పొందదము మేఘమండలం మీద యేసుక్రీస్తును ఎదుర్కొని దేవునితో సదాకాలము ఉండదము.